విఠలాపురం అనే గ్రామంలో 13 ఏళ్ల బాలుడు మల్లికార్జున్ హాస్టల్లో చదువుతుండేవాడు. వాళ్ళ హాస్టల్ స్కూల్ రెండూ కూడా వాకేబుల్ డిస్టెన్స్ లో క్యాంపస్ లోనే ఉండేవి. ఒకరోజు మధ్యాహ్నం మల్లికార్జున నీళ్ల కోసమని హాస్టల్ నుండి డార్మెంటరీకి ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ పక్కనే మరో డార్మెంటరీ కోసం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మల్లికార్జున దాన్ని చూస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు సడన్ గా తను చూస్తూ ఉండగానే పక్కనే ఒక బిల్డర్ అక్కడే పనిచేస్తున్న అమ్మాయి మీద పడిపోయింది. అది చూసిన మల్లికార్జున్ గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అన్నా ఎవరైనా ఉన్నారా, రండన్నా, అమ్మాయి పైన బిల్డర్ పడిపోయింది అని గట్టిగా ఇలా అరుస్తున్నాడు. వెంటనే అక్కడ పనిచేస్తున్న కొందరు పరుగు పరుగున ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారు. పక్కనే ఉన్న వాళ్ళ భర్త ఇది గమనించి ఆ అమ్మాయిని భుజాలపై వేసుకొని పైకి తీస్తుండగా ఆ అమ్మాయి ఒక్కసారిగా మల్లికార్జున వైపు చూసి బుక్కెడు రక్తం కక్కుకొని భుజాలపై మల్లికార్జున్ చూస్తుండగానే చనిపోయింది. ఆ డెడ్ బాడీని తీస్తుండగా మల్లికార్జున వాళ్ళ స్కూల్ గోడకి రక్తం అంటుకుంది. అప్పటి నుండి మల్లికార్జున ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గోడకున్న రక్తాన్ని చూస్తూ చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒక విషయం మర్చిపోయాను, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు పచ్చి బాలింత అంటే చిన్న పిల్లకు తల్లి. ఇప్పటికీ సరిగ్గా ఆ అమ్మాయి చనిపోయి 30 రోజులు. మల్లికార్జున మెల్లిమెల్లిగా ఆమె చనిపోయిన విషయాన్ని మరచిపోతున్నాడు. కానీ అదే సమయంలో మల్లికార్జున జీవితాన్ని మలుపు తింపే సంఘటన జరిగింది. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు మల్లికార్జున నిద్రలో నడుచుకుంటూ నడుచుకుంటూ సరిగ్గా అమ్మాయి చనిపోయిన అదే ప్లేస్కు వెళ్ళి అక్కడే నిల్చున్నాడు. అయితే మల్లికార్జున నిద్రలో ఉన్నాడు కాబట్టి తను ఎక్కడున్నాడన్న విషయం తనకు తెలియదు. కానీ తనకు గుర్తున్న ఒకే ఒక విషయం, తను నిద్రలో యూరిన్ చేస్తుండగా ఆ యూరిన్ కాళ్ళపై పడింది. అయితే నిద్రలేచేసరికి ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో అదే ప్లేస్లో ఉండడం గమనించిన మల్లికార్జున అక్కడి నుండి ఒర్రుతూ పరుగు తీస్తూ హాస్టల్లోకి రావడం జరిగింది. హాస్టల్లోకి వచ్చిన మల్లికార్జున జరిగిన విషయాన్నంతా తన మిత్రునికి చెప్పాడు. కానీ మల్లికార్జున మిత్రుడు దీన్ని స్లీపింగ్ డిసార్డర్ అంటారు, పర్లేదు అప్పుడప్పుడు ఇలానే అవుతుంది అని సరిపెడతాడు. కానీ మల్లికార్జునకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే తను నిద్రలో నుండి లేచి గడిపెట్టున్న తలుపుల్ని నిద్రలోనే తీసి తలుపులు తెరుచుకుని మరీ ఆ ప్లేస్కు వెళ్ళి నిల్చున్నాడు. ఆ విషయం మల్లికార్జున మనసుని కుదిపివేస్తుంది. ఇక జరిగిందేదో జరిగిపోయిందని మల్లికార్జున ఆ రోజు రాత్రి పడుకున్నాడు. ఇక 2వ రోజు రాత్రి పడుకోవడానికి సమయమైంది. మల్లికార్జున గడి తలుపు పెట్టబోతుండగా వాళ్ళ మిత్రుడు ఆగమని చెప్తాడు. నిన్న రాత్రి పడుకునేటప్పుడు నువ్వే తలుపు గడిని పెట్టావు, కాబట్టి నిద్రలో లేచినప్పుడు అలాగే తలుపు గడిని తీసుకొని బయటకు వెళ్ళావు. ఈరోజు నేను తలుపు గడిని పెడతాను, ఒకవేళ నువ్వు నిద్రలో లేచిన గడిని మాత్రం తీసుకోలేవు అని గడిని పెట్టేసి మిత్రుడు మల్లికార్జున పడుకున్నాడు. కానీ మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలవుతుంది. మల్లికార్జున నిన్నటిలాగే మళ్ళీ లేచాడు. గడి పెట్టున్న తలుపు దగ్గరికి వెళ్ళి గడిని తీసి బయటికి నడుచుకుంటూ మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి నిలుచున్నాడు. మళ్ళీ అలాగే యూరిన్ చేస్తుండగా యూరిన్ కాళ్ళపై పడింది. కానీ ఈసారి మల్లికార్జున కళ్ళు తెరిచేలోగా చీకటిలో చీకటిలా ఓ నల్లని ప్రతిబింబం మల్లికార్జునకి చాలా దగ్గరగా ప్రత్యక్షమైంది. అది చూసిన మల్లికార్జున్ గట్టి గట్టిగా అరుచుకుంటూ పరిగెడుతూ హాస్టల్లోకి పరిగెడుతుండగా కాలు జారి కింద పడిపోయి సుఖకూలిపోయాడు. ఆ తరువాత ఉదయం 5 గంటలకు పీటీ సార్ హాస్టల్లోకి వచ్చాడు. అక్కడే సుఖకూలిపోయి ఉన్న మల్లికార్జునను చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉదయం వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాక వాళ్ళ పేరెంట్స్ మల్లికార్జునని ఇంటికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మల్లికార్జున శరీరాన్ని ఆ అమ్మాయి ఆత్మ ఆవహించింది. ఇది తెలియని మల్లికార్జున వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని రకరకాల హాస్పిటల్లో
చూపిస్తూ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. కానీ ఫలితం శూన్యం. కానీ ఒకరోజు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మల్లికార్జున చేసిన ఒక పని తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది. అదేంటంటే, గైస్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. నేనే ఆమెని పార్ట్ 2 వీడియో అయితే చాలా బాగుంటుంది అప్లోడ్ చేస్తాను. సో అంతకుముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.